హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీతో నేను నా వెన్స్డే ఫుల్ డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అండ్ దీంట్లో నేను మంచి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఈరోజు నేను సింపుల్గా సెమీ ఉప్మా చేసేసుకుంటున్నాం అనమాట. అండ్ దీని ప్రొసీజర్ అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ నేను చేసుకున్నప్పుడు చిన్న క్లిప్ మాత్రం యాడ్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా సేమీ అన్ని రోస్ట్ చేసి చేస్తానమాట. సో దానివల్ల ఏంటంటే మనకి మంచి టేస్ట్ ఉంటుంది సేమీ ఉప్మా. ఒకవేళ ఎప్పుడన్నా మీరు నార్మల్గా చేసుకున్నట్టయితే ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రజెంట్ మన ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరన్నా ఒకవేళ గివ్ అవే వీడియో చూడకపోయి ఉంటే ఒకసారి గివ్ అవే వీడియో చూడండి, వాటి రూల్స్ ఏంటన్నది చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, కంపల్సరీ ప్రతి వీడియో కింద నేను లింక్స్ ఇస్తాను, అవి క్లిక్ చేయాలి. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయాలి. అండ్ మిగతా రూల్స్ ఏంటి, నేను ఏం గిఫ్ట్స్ ఇస్తున్నాను అన్నీ కూడా నేను గివ్ వీడియోలో పెట్టాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ అయితే మనం ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేచ్చు, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఫాస్ట్గా నేను చేసి ఇచ్చేసాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఎలా అన్నది. ఫస్ట్ నీట్గా చికెన్ని వాష్ చేసుకొని దాంట్లో సాల్ట్, తర్వాత పసుపు అండ్ కారం అండ్ ధనియాల పౌడర్, అలాగే గరం మసాలా, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1/2 లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. అండ్ ఇవి నీట్గా మొత్తం ముక్కలుగా పట్టేలాగా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం నీట్గా పట్టేలా కలుపుకోండి. అండ్ చాలా సింపుల్ అనమాట ఫ్రై అన్నది. సో మినిమం దీన్ని మీరు ఒక 1 నుంచి 2 అవర్స్ దాకా మ్యారినేట్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇది 1 అవర్ మ్యారినేట్ చేశాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి. అండ్ చూసారు కదా, మూత పెట్టేసి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి దీని ప్రొసీజర్, 1 అవర్ తర్వాత నేను దీంట్లో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అండ్ దాంట్లో నేను కరివేపాకు వేసుకున్నాను ఫస్ట్. అండ్ దాని తర్వాత నేను యాడ్ చేశాను ఇక్కడ పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి స్లైస్ చేసి యాడ్ చేశాను. చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఇవి మనం ఫ్రై చేసినట్టయితే. సో కొంచెం బాగా ఈ కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చికెన్ వేస్తాం. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనకి చికెన్ అన్నది ఇంకా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసుకుని నీట్గా మొత్తం కింద నుంచి పైకి మొత్తం మిక్స్ చేసుకోండి. అండ్ కాసేపు మనం మూత పెట్టి ఉడికించిన తర్వాత ఏంటంటే, మనకి వాటర్ అన్నది దిగుతుందనమాట చికెన్లోకి. సో దాంతోనే మనకి ఆల్మోస్ట్ చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది. దీంట్లో మనం ఎటువంటి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చికెన్ ఫ్రై అన్నది మనకి పప్పుచారు కానీ, లైక్ సాంబార్ కానీ, చారు కానీ, ఏదన్నా వాటిలోకి చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ చూసారు కదా, మధ్య మధ్యలో తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాలంటే మీరు ఇలా కూడా తినేచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ మొత్తం ఉడికిపోయింది, మనం ఫ్రై చేసుకుంటున్నాము కాబట్టి దగ్గరికి అవ్వాలి. అండ్ ఫైనల్లీ చికెన్ ఫ్రై మొత్తం అయిపోయింది, రోస్ట్ అయిపోయింది, సూపర్ టేస్ట్ ఉంది. దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాము 1/2 స్పూన్ గరం మసాలా, అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. అండ్ ఫినిష్డ్, వేడి వేడి చికెన్ ఫ్రై. అండ్ దీని తర్వాత నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను కళ్యాణ రసం. సో కళ్యాణ రసం అంటే ఇది మనకి తమిళనాడు సైడ్ చేస్తారు, ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు. అండ్ ఈరోజు మీకు ఆ రెసిపీ నా ఛానల్లో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి, లైక్ ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకోండి. దాంట్లో నేను ఇక్కడ ఆయిల్ వేసి ఆవాలు వేసాను అనమాట. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసాను. సో కొంచెం ఫ్రై చేయాలన్నమాట వీటిని. అండ్ దాని తర్వాత దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేయొచ్చు 2 నుంచి 3 దాకా ఎండుమిర్చి. సో ఎండుమిర్చి నీట్గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా మనం నీట్గా ఫ్రై చేయాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం 1 పెద్ద సైజు టొమాటో. అయితే పెద్ద సైజు సరిపోతుంది, ఒకటైతే సరిపోతుంది పెద్దదైతే, చిన్న అయితే 1-2 తీసుకోండి. అండ్ వీటిని కూడా నేను పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి నీట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో మనకి టొమాటో అన్నది ఏంటంటే మొత్తం పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేయాలి. సో చూసారు కదా. అండ్ ఇప్పుడు మనకి టొమాటోస్ తొందరగా ఉడికిపోవడానికి కోసం దీంట్లో నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో మీరు సరిపడంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోయినా, మనకి ఇది రసమే కాబట్టి యాడ్ చేసుకున్న తర్వాత మనకు కలుస్తుంది, ప్రాబ్లం ఏముండదు.
కానీ ఫస్ట్ టైం మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ దాని తర్వాత చూసారు కదా, ఇలా నీట్గా దగ్గరికి ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ముద్దపప్పు అండి. ముందుగానే కందిపప్పు నేను నీట్గా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. సో దాన్ని కూడా యాడ్ చేసి నీట్గా మొత్తం ఈ మొత్తం టొమాటోస్ ఆవాలు అవన్నీ కూడా కలిసి అలా వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ కూడా కొంచెం ఉడుకొచ్చిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేయొచ్చు చింతపండు రసం. ముందుగా నేను కొంచెం చింతపండు రసం నానబెట్టేసి ఉంచాను. సో వాటిని యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏమేమి యాడ్ చేస్తున్నాం అన్నది చూడండి. ఇక అండ్ దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, నేను కాడలతోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ రెసిపీ అనేది నేను యూట్యూబ్లోనే చూస్ చేస్తున్నాను. బికాస్ నాకైతే చూడగానే నేను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను, ఫైనల్లీ చేశాను. సూపర్ టేస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనకు కావాల్సింది వెల్లుల్లి అండ్ మిరియాలు దంచి వేయాలన్నమాట లాస్ట్లో. సో ఆ టేస్టే మార్చేస్తుంది అన్నమాట మనకి ఈ కళ్యాణ రసం అన్నది. అండ్ కొంచెం మనకి పొంగు రాగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వేడి వేడి రైస్ విత్ చికెన్ ఫ్రై అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంబార్ లైక్ కళ్యాణ రసం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తారు కదా కింద మా మ్యాట్, రన్నింగ్ మ్యాట్ చూపిస్తున్నాం నీకు, హాల్ రన్నింగ్ మ్యాట్. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. నేను ఎక్కడ పర్చేస్ చేశాను అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కుదిరితే పర్చేస్ చేయండి మీరు కూడా. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లే, 450కే వచ్చింది. అండ్ నేను ఇంత పెద్దది వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎలా ఉంటుంది క్వాలిటీ అనుకున్నాను, కానీ నిజంగా మా హాల్ లుక్కే మార్చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ తీసుకున్నాను, నాకు ముంజికాయలు అంటే ప్రాణం అండి, చాలా ఇష్టము. సో లంచ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ముంజికాయలు తింటున్నాను అనమాట. నిజంగా వెనస్డే రోజు వెదర్ సూపర్ ఆసమ్గా ఉంది. సో అందరికీ అలాగే ఉందనుకోండి, కానీ నేను చేసుకున్న రెసిపీస్కి అండ్ నాకు ఇష్టమైన ఐటమ్స్ తింటే ఇంకా మజా ఉంటుంది కదా. అండ్ చూడండి, సో చూసారు కదా వెదర్ అన్న చాలా కూల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇది ఒక చిన్న పిచుక గూడండి, ఒక బాక్స్లో అవన్నీ పెట్టుకుందనమాట. అండ్ ఇది అది గుడ్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది, మీకు జస్ట్ చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా చిన్నగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసి రాజమండ్రిలో షాప్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ బెస్ట్ అండ్ ట్రెండీగా ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి రాజమండ్రి మెయిన్ బజార్లో రోజ్ మిల్క్ సెంటర్ ఉంటుందండి. సో ఫేమస్ రాజమండ్రిలో రోజ్ మిల్క్ సెంటర్. సో అక్కడ ఆల్మోస్ట్ మనకి ఇయర్ రింగ్స్ ఓల్డ్ మోడల్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ చాలా 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 మోడల్స్ ఉంటాయి, క్లిప్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి ఫ్యాన్సీ ఐటమ్. సో చూడండి ఈసారి బాగుంటుంది. అండ్ నేనైతే ఈసారి ఏం పర్చేస్ చేశాను అనేది చూపిస్తాను మీకు. ఎప్పటి నుంచి ఈ క్లిప్ అనేది యాడ్ చేద్దామని అనుకుంటున్నాను, మీకు చూద్దామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా స్నాక్స్ అండ్ మా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మసాలా పల్లీ చేసుకున్నాను ఫస్ట్ టైం, చాలా బాగా కుదిరింది అసలు. అండ్ ఈసారి రెసిపీ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఈవినింగ్ వెదర్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగా క్యాప్చర్ అయిందంటే నా మొబైల్లో ఇంకా అదుర్స్ అనమాట. అందుకోసం ఇక్కడ చేద్దామని చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ అనమాట, కాసేపు లాగా డ్యాన్స్ చేశారు. అండ్ వీళ్ళు వేసే సాంగ్ వచ్చేసి డెంగ్ డాంగ్ సాంగ్ అని చెప్పేసి హిందీ సాంగ్, బాగీ 2 మూవీ. అండ్ మీకు తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ సాంగ్, చాలా బాగా వేసారు డ్యాన్స్ అయితే, కాసేపు అలా వేశారు. సాంగ్ అయితే నేను ఇక్కడ మ్యూట్ చేసేస్తున్నాను బికాస్ కాపీరైట్ వచ్చేస్తుంది కాబట్టి. అండ్ మా ఫుల్ డే బ్లాగ్ ఇలా నడిచింది అనమాట, కూల్ కూల్గా ఇష్టమైన ఐటమ్స్తో అండ్ సూపర్ ఫన్గా నడిచింది. ఒకవేళ ఈ రెసిపీస్ మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి బికాస్ సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం, అండ్ మిస్ అవ్వద్దు ఆ టేస్ట్ని. అండ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కుదిరితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.